అంటే ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు తీర్పిచ్చారు, ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న మాటకి ఆయన చెప్పింది, మెజారిటీ ఓటింగ్లో ప్రజలు ఒకరిని అందలు ఎక్కించారంటే చాలా విఘ్నతతో ఆలోచించి వేశారనో కానీ సరైన నిర్ణయం తీసుకున్నారనో కానీ భావించకూడదు. మెజారిటీ ప్రజలు నమ్మింది అది సరైనది అవ్వాలని లేదు. ఇది నాని వాళ్ళకి వాళ్ళకి చెప్పింది. అలా మెజారిటీ రైట్ అనుకుంటే జీసస్ క్రైస్ట్ని సిలువేయరు. మెజారిటీ రైట్ అనుకుంటే సోక్రటిస్ని విషం ఇచ్చి చంపరు. ఇది నాని ఫాల్కోల్ గారు చెప్పారు. సో మెజారిటీ వల్ల తీసుకున్న నిర్ణయాలని అన్నీ సరైనవని అనుకోవడానికి లేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో ఆలోచించి వేసినా, మనవాడని వేసినా, ఆలోచించకుండా వేగిపోయినా, ఒకసారి చూద్దామని వేసినా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించి తీసుకున్నారా ఆ రోజున ప్రజలు తెలియదు, కానీ దాని తాలూకు పర్యవసానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉన్నారు.